శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో మరియు టీవీ పరిచర్యల నుండి ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు శుభములు ఏసుక్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను మార్చ్ ఏప్రిల్ నెలలో శిలువ ధ్యానాలు ఎక్కువగా చేస్తాం శుభ శుక్రవారం నాడు ఏసుక్రీస్తు శిలువ మీద పలికిన ఏడు మాటలు ధ్యానం చేయడం అనేది క్రైస్తవ సంఘానికి ఒక ఆచారంగాను సాంప్రదాయంగాను అది ఒక అదొక ఆధ్యాత్మిక ప్రక్రియగాను వస్తుంది కనుక చాలామంది సంఘాల్లో పాస్ట్ గారే కాకుండా సంఘ పెద్దలు సంఘ విశ్వాసులు దైవ వాక్య జ్ఞానం తెలిసిన వారు ఒక్కొక్క మాట తీసుకొని దాన్ని వివరిస్తుంటారు వారికి సహాయం చేయాలని వారికి కొన్ని సూచనలు ఇవ్వాలని నా ప్రయత్నం ఈ కార్యక్రమాల్లో ఏడు మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు వివరిస్తాను అయితే ఒక్కొక్క మాట వివరించేటప్పుడు ఏ ఏ వాక్యాలు సహాయకరంగా తీసుకోవాలో తెలియజేస్తాను అయితే వాటిని ఎక్కువగా వివరించను ఎందుకంటే కార్యక్రమంలో సమయం తక్కువ కాబట్టి ఆ వాక్యాలు చదువుతూ దాన్ని ఎలా మనం వివరించాలో చిన్న సూచన ఇచ్చి ముందుకు సాగిపోతాను గనక వీటిని మీరు రాసుకోండి రాసుకొని అవే వాక్యాలను మీరు బాగా ధ్యానం చేసి మీ సంఘాల్లో మీకు సమయం ఇవ్వబడినప్పుడు వాటిని పంచుకోవాలని మనం చేస్తున్నాను ఏడు మాటల్ని ఏడు సువార్తలుగా మీకు పరిచయం చేస్తాను మొట్టమొదటి మాట క్షమసువార్త అంటాం ఎందుకంటే ఏసుక్రీస్తు క్షమాపణ గురించి మాట్లాడారు కనుక ఆ మాట లూకాసు సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం చూస్తాం రెండవ మాట రక్షణ సువార్త ఎందుకంటే ఒక ఆత్మను రక్షణలోకి నడిపించాడు యేసు ప్రభు ఎంత అద్భుతం అండి ఆయన జీవించిన జీవితకాలం అంతా అనేకులను పాపం నుండి శాపం నుండి నిత్య మరణం నుంచి విడిపిస్తూ చనిపోయే క్షణంలో కూడా ఒక ఆత్మను నిత్య నరకు నుండి నిత్య మోక్షంలోకి నడిపించాడు అందుకని అది రక్షణ సువార్త అది లోకాసువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై వచనంలో ఉంది మూడవది రాజ్యసు వార్త ఈ మాట యోహాలసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనలో చదువుతాం ఎందుకు దీన్ని రాజ్యసు వార్త అన్నామంటే సంబంధ బాంధవ్యాలు అనేవి శాశ్వతమైనవి అవి దేవుని రాజ్యంలో ఉంటాయి తల్లి కొడుకులు తండ్రి బిడ్డలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇవన్నీ ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఉండే వాళ్ళకు ఉండే పేర్లు ఇవి యేసుక్రీస్తు ఆ సంబంధ బాంధవ్యాలను సులువులో స్థిరపరచాడు తన తల్లిని శిష్యునికి అప్పగించినప్పుడు శిష్యునికి తల్లిని అప్పగించినప్పుడు బంధాన్ని కలిపాడు అంటే సంబంధ బాంధవ్యాలు అనేవి దేవుని రాజ్యానికి సూచన దేవుని రాజ్యంలో శాశ్వత సంబంధాలు ఉంటాయి కనుక దాన్ని రాజ్యసువార్తగా పరిచయం చేస్తున్నాను నాలుగవది శ్రమసువార్త ఆయన కేక వేశాడు అది భయంకరమైన శ్రమ ఆయనకు తండ్రితో ఎప్పటికీ విడదీయరాని బంధం ఉన్నది అది ఒక్కటే ఆయన భరించలేకపోయాడు అసలు గెత్సమైన తోటలో తండ్రిని చిత్తమైతే ఈ పాత్ర నాయని తొలగించమన్న ప్రార్థన వెనుక ఇదే ఉండొచ్చు ఈ ఆలోచన అంటే తండ్రితో ఎడబాటు అనే ఆలోచన యేసుక్రీస్తు భరించలేనిది అయినప్పటికీ మళ్ళీ కొద్దిసేపు సంభాళించుకొని ఆ శ్రమ కూడా అనుభవించాల్సిందే అని చెప్పి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించని అంటూ దానికి కూడా తలవంచాడు అది భయంకరమైన శ్రమ కనుక మత్స్సు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వచనంలో ఉన్న ఆ మాట ఆ కేక అది శ్రమ సువార్తగా శ్రమ ద్వారా వచ్చిన సువార్త అనమాట అంటే ఆయన భయంకరమైన శ్రమ అనుభవించి తండ్రితో ఎడబాటు అనే భయంకరమైన కష్టాన్ని ఆయన అనుభవించి అందులోంచి మనకు తండ్రితో బంధం అనే సువార్త మనకు అందించాడు కనుక శ్రమ సువార్త ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం ఐదవది సజీవ సువార్త ఇది యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చూస్తాం అక్కడ ఏసుక్రీస్తు దాహం అనే మాట పలికాడు బ్రతికున్న వారే దాహం అంటారు చనిపోయేవాడికి దాహం అనే విషయం తెలియదు ఇక అంటే నువ్వు దాహం అంటున్నావు అంటే నువ్వు బ్రతికున్నావు అని అర్థం అందుకనే ఇది సజీవ సువార్త దేవుని వచ్చిన దాహం కలిగిన వారు దేవునిలో సజీవంగా ఉన్నట్టు లెక్క అందుకోసం ఈ సజీవ సువార్తను కూడా మనం ధ్యానం చేయబోతున్నాం ఆరో మాట సంపూర్ణ సువార్త ఎందుకంటే సమాప్తం అని చెప్పాడు కదా ఇక మనం చేయాల్సింది ఏం లేదు ఆయన చేసిన దాన్ని అంగీకరించడమే ఆయన సమస్తం సంపూర్ణం చేశాడు గనుక అది సంపూర్ణ సువార్త యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో ఈ మాట చదువుతాం ఇక చివరిగా నిత్య సువార్త ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి చేతికి ఆత్మను అప్పగిస్తామో అది నిత్యత్వానికి అప్పగించుకుంటాం ఇక తండ్రి చేతిలోంచి ఎవరు మనల్ని అపహరింపదలేరు తండ్రి చేతిలో ఉండేవారికి నాశనం లేదు నిత్యత్వమే కనుక అది నిత్యమైన శుభవార్త తండ్రి చేతికి అప్పగించుకోవడం అనేది కనుక ఏడవది నిత్య సువార్తగా మనం నేర్చుకుంటాం కనుక ఏడు మాటలు ఏడు సువార్తలుగా మనం ధ్యానించబోతున్నాం నేను చిన్నప్పటి నుంచి ఒక సంఘానికి వెళ్తుండేవాడిని అక్కడ ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అలాంటివి ఉండేవి కావు కాబట్టి అక్కడ ఈ ఏడు మాటలు కూర్చుని ఊసి ఉండేది కాదు నా కాలంలో మరొక సంఘంలో నేను రక్షించబడ్డాను అక్కడ కూడా గుడ్ ఫ్రైడే చేసినప్పటికీ ఈ ఏడు మాటలు ధ్యానాలు ఉండేవి కావు సెలవు ధ్యానం ఏదో చేసేవారు అక్కడ కూడా ఏడు మాటలు ఉంటాయని తెలియదు ఏ ఏ మాట ఉంటుందో అసలే తెలియదు నాకు తర్వాత నేను వేదాంత కళాశాలలో చేరి నాలుగు సంవత్సరాలు బీడి బ్యాచిలర్ ఆఫ్ డివండి చదువుకునేటప్పుడు ఆ వేదాంత కళాశాలలో అనేక సంఘాల వారు పంపిన విద్యార్థులు ఉండేవారు అక్కడ నాకు తెలిసింది ఏసుక్రీస్తు సెలువు మీద ఏడు మాటలు పలికాడని ఆ ఏడు మాటలు కూడా ఈ నాలుగు సువార్తలు అక్కడక్కడ ఉన్నాయని అయినప్పటికీ ఏ మాట ఎక్కడ ఉందో సరిగ్గా జ్ఞాపకం ఉండేది కాదు ఇలా ఇబ్బంది పడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఈ ఏడు మాటలు ఏ ఏ శుభార్తల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక సులువైన పాట కట్టి పాడుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడి ఒక పాట కట్టుకున్నాను అది కేవలం నా కోసమే కానీ అందరికీ ఉపయోగపడుతుందని రికార్డ్ చేయడం దాన్ని వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ఆ పాట మీరు చూడండి వినండి అవసరమైతే రాసుకోండి పాడుకోండి ఆ విధంగా ఏడు మాటలు ఎక్కడెక్కడున్నాయో మీకు సులువుగా జ్ఞాపకం ఉంటాయి చాలా సులువైన సూత్రం అది పై ఏసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి సిలువపై వేసు మాటలు ఎక్కడున్నాయి శిలువపై ఏడు మాట ఎక్కడున్నాయి యో హాను మధ్యలు మత్త యోహను యోహనులు కాలు చూడబ్బాయి లుకాలు కాయో హాను మధ్యలు మార్కు యోహను యోహనులు కాలు చూడమ్మాయి సిలువపై ఏసు మాటలు ఎక్కడున్నాయి శిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి మొదటి మాట క్షమించుము రెండవది మూడవది కుమారుడు మొదటి మాట క్షమించుము రెండవది పరదైసు మూడవది కుమారుడు నాలుగవది ఏలి ఏలి మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాట ఎక్కడున్నాయి ఆరవది సమాప్తము ఏడవది నాత్మను అప్పగించుచున్నాను ఐదవది దప్పిక ఆరవది సమాప్తము ఏడవది నాత్మను అప్పగించుచున్నాను తండ్రి నా ఆత్మను

యోను మధ్యలు మత్త యోహను యుహనులు కాలు చూడబ్బాయి కాలు కాయోహాను మధ్యలు మార్కు యోహను యుహనులు కాలు చూడమ్మాయి సిలువపై ఏసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి మంచిదండి ఇంతవరకు సిలువలో పలికిన ఏడు మాటలు ఎక్కడెక్కడున్నాయో ఏ ఏ సువార్తల్లో ఉన్నాయో వివరించే పాట వీక్షించారు మీరందరూ దాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను అవసరమైతే రాబోయే కార్యక్రమాల్లో కూడా ఆ పాట మళ్ళీ వేస్తాం సరే ఇప్పుడు మొదటి మాట కోసం కొన్ని విషయాలు నేర్చుకుందాం మీరు రాసుకోండి దాన్ని ప్రాక్టీస్ చేయండి ప్రార్థన చేయండి ముఖ్యంగా ఇప్పుడు ఏసుక్రీస్తు సిలువు మీద ఉండగా పలికిన ఏడు మాటల్లో మొదటి మాట ధ్యానం చేయబోతున్నా ఆ మాటను నేను చదువుతాను ముందు తర్వాత దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు కూడా చదువుతాను వాటిని జాగ్రత్తగా రాసుకోండి బాగా ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వాటిని మీరు ఇతరులకు వివరించగలిగినప్పుడు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది లూకర్స్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఇలా ఉంది యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఎంత అద్భుతమైన మాట ఇది సింహాసనం మీద నుండి పలికిన మాట కాదండి సిలువు మీద నుండి పలికిన మాట ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నిన్ను క్షమించాను పో అని పలకడం చాలా సులువు కానీ అదే రాజు ఒక శాపగ్రస్తునిగా ఒక నరక పాత్రునిగా మనం మోయాల్సిన శిక్ష ఆయన భరిస్తూ మన శాపాన్ని ఆయన వహిస్తూ ఆ మాట పలికాడు క్షమాపణ అక్కడ సిలువులో ఆయన హృదయంలో పొంగి పొల్లింది అది ఎంత అద్భుతం ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నాడు కదా ఆ నిజం నిజంగానే వాళ్ళకి తెలియదు యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఎంత భయంకరమైన పనైనా చేస్తారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వాళ్ళు చేసే పని మంచిదో చెడ్డదో కూడా ఆలోచించరు అనమాట కాబట్టి వాళ్ళ విషయంలో అది కరెక్టే కానీ మన పరిస్థితి ఏంటి ఈనాటి క్రైస్తవులైన మనం అంత ఎరిగి అంటే దేవుని ప్రేమను ఆయన శక్తిని ఆయన పరిశుద్ధతను ఆయన నిత్యత్వాన్ని ఎరిగి కూడా మన క్రియల ద్వారా ఆయన్ను బాధిస్తున్నాం కదా మనం ఎరిగి ఎరిగి కూడా ఆయన్ను బాధిస్తున్నామని తెలిసి కూడా మనం చెడ్డ పనులు చేస్తున్నాం ఆయన గాయాలు రేపుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ మరణకరమైన పాప కార్యాల్లో మునిగిపోతూ పరలోకపు తండ్రి క్షమాపణకు దూరం అయిపోతున్నాం ఇందుకు సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుతాను అపోసుల కార్యములు మూడో అధ్యాయం వచనంలో ఇలా ఉంది అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచున్నాడు మీరు ఆయనను అప్పగించి తరి పిలాతో ఆయన్ను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతుకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపారు అందుకు మేము సాక్షులము సహోదరులరా మీరును మీ అధికారులను తెలియక చేసి తిరని నాకు తెలియను అంటున్నాడు తెలియక చేశారు మీరు ప్రభు అదే అన్నాడు వీ వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు యేసుక్రీస్తు శిష్యుడు కూడా అదే మాట చెప్తున్నాడు మీరు తెలియక చేశారు నాకు తెలుసు నిజం వారు తెలియక ఆ పని చేశారని పరిశుద్ధాత్ముడు కూడా తన భక్తుల ద్వారా రాయించాడు అపోజల కార్యం పదమూడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో మళ్ళీ ఇలా ఉంది సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడి వారులారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఎరూషులేములో కాపురు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చది వాళ్ళు చదువుతున్నారు కానీ వాళ్ళు గ్రహించలేదు గ్రహించకపోవడం ద్వారా ఈ పని చేశారు ఆ పని చేయడం ద్వారా ప్రవచనాలు నెరవేరాయి ఇంకో మాట యోహాన్సు వార్త పదహారు అధ్యాయం మొదటి వచనంలో ఉంది మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నారు వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలువేదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొని కాలం వస్తున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేయుదరు వాళ్ళు తెలియదు కాబట్టి ఇలా చేస్తున్నారు ఈ మాటలన్నీ వింటున్న మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళు తెలియక చేశారనేది కరెక్టే అయితే మనం తెలిసి చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ మొదటి కొన్ని పత్రిక రెండో అధ్యాయం ఏడవచనం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగయ్యుండను ఉండను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులో ఎవరికి నీ తెలియదు అది వారికి తెలిసి ఉండి నీడల మహిమాస్వరూపు యొక్క ప్రభువును సిలువ వేయకపోయి ఉందలు వారికి తెలియదు తెలియదు కాబట్టి వారు ఆ పని చేయగలిగారు సెలువు వేయగలిగారు పరిశుద్ధాత్ముడు ఎన్నిసార్లు దీన్ని ఉద్ఘాటిస్తున్నాడో చూడండి లేవీ కాండం ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఇలా ఉంది చేయకూడదని యోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయినలా అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందులో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని ఎద్దుకు తీసుకుని రావలను అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము ఇక్కడ యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు మనకి తెలియక పొరపాటును చేసినా అది తప్పు తప్పే కాబట్టి శిక్ష తప్పదు అయితే ఆ శిక్ష ఎవరికి గొర్రెపిల్లకి ఒక వ్యక్తి పొరపాటున ఏదో తప్పుడు కార్యం చేసేసాడు అయినప్పటికీ అది శిక్ష భరించాల్సిన పరిస్థితి కాబట్టి తన స్థానంలో ఒక పిల్లను తీసుకొచ్చాడు యాజకుడు ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ఆ గొర్రెపిల్ల ఎవరండి యేసు ఈ వాక్య యేసు ప్రభు తన మనసులో పెట్టుకొని తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారి బదులుగా నేను చనిపోతున్నాను నేను వారికి బదులుగా చనిపోతూ ప్రాయశ్చిత్తం చేస్తున్నాను కనుక వారిని క్షమించుము అన్నాడు ఈ ప్రపంచంలో ఎవరూ పలకలేని మాట అది ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ పాట పలకాలంటే వారి బదులుగా వారు చనిపోవాలన్నమాట వీరికి తెలియక పనిచేశారు కాబట్టి వీరిని క్షమించమంటే ఆ శిక్ష నా మీద వేయమని గనుక ఏసుక్రీస్తు ఆ ప్రాయశ్చిత్తార్థ బలిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మొదటి మోతి పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇలా ఉంది పూర్వము దోషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడితాయి గమనించండి తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడితాయి అవును తెలియక చేసిన దోషాలన్నీ ఆయన క్షమిస్తున్నాడు మనల్ని కనికరిస్తున్నాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అన్నీ తెలిసి అంత అర్థమై నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను సర్వశక్తి మంతులైన దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాను దీని శిక్ష ఇది అని అంత గ్రహింపు ఉండి తప్పులు చేసేవారి పరిస్థితి ఏంటి అది కూడా ఉంది స్పష్టంగా బైబిల్లో హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం ఇలా ఉంది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత వారు ఏమవుతారు తెచ్చండి తమ విషయములో దేవుని కుమార్ని మరలా వేయుచు బాహాటముగా అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి అసాధ్యమైన విషయాలు అందులో ఇదొకటి అంతా తెలిసి దేవుని బిడ్డనని చెప్పుకొని క్రైస్తవుడును క్రైస్తవురాలని పేరు పెట్టుకొని దేవుని సేవకుడిగా చలామణయ్యి రాజ్యం కోసం బోధిస్తారు నరకం కోసం బోధిస్తారు నిత్యత్వం కోసం బోధిస్తారు పాపం పాప క్షమాపణ అన్నీ తెలిసి పరిశుద్ధత కోసం తెలిసి దేవుడు పరిశుద్ధులను తెలిసి వారే తప్పులో పడిపోతే వారిని మరలా నూతన పరచడం అసాధ్యం ఒకవేళ ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్న దారిలో ఉన్నావేమో వెనకరా వెళ్ళిపోయావా నేను వెనక వెనకరా ఈ సందేశం ఇక నీకు కాదు ఇప్పటికే నువ్వు పాపంలో పడిపోయి ఉంటే అన్నీ తెలిసి నీ మనస్సాక్షిని చంపేసి నీ నీ మనస్సాక్షి గొంతు నొక్కి దేవుణ్ణి ఎదురాడి పరిశుద్ధాత్మను ఆర్పేసి పరిశుద్ధాత్మని వెనక్కి తోసేసి నువ్వు పాపంలోకి వెళ్ళిపోయి ఉంటే ఇక నీ పరిస్థితి అంతే కానీ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితిలో ఉంటే మాత్రం ఇప్పుడు నీకు అవకాశం ఉంది వెనక్కి వెంటనే రా ఇప్పుడే వచ్చేవారం రేపు కాదు ఇప్పుడే ఈ క్షణంలోనే ఇక్కడే ఈ టీవీ ముందే నువ్వు మోకరించి ప్రభు నన్ను క్షమించు నేను ఆ తప్పును విడిచిపెడుతున్నాను నేను వెనక్కి వస్తున్నాను నా చేయి పట్టుకుని పైకి ఎత్తమని ప్రార్థన చేస్తే ఒకవేళ క్షమాపణ దొరకొచ్చేమో దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి దీన్ని తేలిగ్గా తీసుకోకండి ఈ క్షణం దాటితే మరో అవకాశం రాకపోవచ్చు హెబ్రి పత్రిక పదవాధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఉంది మనము సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు కానీ న్యాయపు తీర్పుకు భయముతో ఎదురుచూచుటూ విరోధును దహింపబో తిక్షణమైన అగ్నియు ఇక ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కరికరింపకుండా వాని చంపించదురు ఇట్లుండగా దేవుని కుమార్ని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును ఇప్పటికిప్పుడు ఈ మాటలన్నీ మీకు వివరించి చెప్పలేను కానీ మీరు మళ్ళీ చదువుకోండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమయం తీసుకొని ఇవే మాటలు మళ్ళీ మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక ఉండదు ఆయన గాయాలు రేపుతున్నానని తెలిసి కూడా పాపంలో సాగిపోతే నేను వెనక్కి లాగలేరు కాబట్టి ఈ క్షణం దాటితే మరో క్షణం నీకు లేదని తెలుసుకుని ఇప్పుడే మళ్ళీ మారు మనసు పొందు రెండవ పేదల పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో ఇలా ఉంది వారు ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడి ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుటి కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటయే ఏ వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొల్లుటుకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను పరిశుద్ధాత్ముడు స్పష్టమైన ఉదాహరణ చెప్పాడు కుక్క వాంతి చేసుకుని మళ్ళా ఆ వాంతిని తింటుందట నేను ఒకసారి చూశాను రెండు మూడు సార్లు గమనించి నాకు చాలా అసహ్యం అనిపించింది ఆ దృశ్యమే అసహ్యం అనిపించింది పంది ఏ బురదలోంచి బయటకు వస్తుంది మళ్ళీ ఆ బురదలోకి దొరుకుతుంది అది నిత్యమో చూస్తూనే ఉంటాం మనం ఒక కుక్కని ఒక పందిని చూపించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు ఒకప్పుడు ఒకటి మానేసావు ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నావు ఒకప్పుడు ఒక విషయం నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు మళ్ళీ ఈరోజు అదే చెత్త పనిలో నీవు ఉన్నావు తెలిసి తెలిసి చేస్తున్న అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ పనిలోకి వెళ్ళావు ఏ పాపం కోసం ఏడ్చి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడావో మళ్ళీ అదే పాపాల్లో ఇప్పుడు సంతోషిస్తున్నావా ఇది ఏసుప్రభు గాయాలు రేపడం కాదా ఈరోజు నీవు ఒక నిర్ణయం తీసుకో క్షమాపణ అనేది సులువలో నుంచి వచ్చింది దాన్ని దుర్వినియోగం చేయ దేవుడు నిన్ను దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్న మాటలో కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం ఎవరైతే తెలిసి బుద్ధిపూర్వకంగా అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా పాపం చేస్తున్నారో ఇప్పుడే వారిని దర్శించి పూర్తిగా వారు ఆ పాపంలోకి వెళ్ళిపోకముందే వారిని బయటకు లాగమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఇలాంటి వాటి కోసం శోధించబడుతున్నారో ఆ శోధనకు ఉన్నట్లు వారిని బలపరచమని ప్రార్థిస్తూ నీవే మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు